మనకి సంప్రదాయము అని ఒక మాట, వేదంలో ఆచారము అని ఒకటి ఉన్నది అని. పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం. అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు, శ్రీరాముడిగా పూజ. ఆ శ్రీకారంతో కలవాలి. నారాయణుణ్ణి నారాయణుడిగా, లక్ష్మిని లక్ష్మిగా పూజ చెయ్యం మనం. అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెల మీద కూర్చొని ఉంటుంది ఆవిడ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆయన గుండెల్లో ఆవిడ ఉంటుంది. అందుకని మీరు విడిగా ఎలా పూజ చేస్తారు? వాళ్ళు కలిసి ఉంటారు. ఈ కలిసి ఉండడం ఉన్నదే, ఈ సశక్తియుతంగా ఉండడం ఉన్నదే, ఇది ఉండొరులు కలిసిమెలిసి ఉండడం ఆ కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని అంటారు. అద్య కుటుంబిని, మొదటి కుటుంబీ అని పిలిచారు పరమశివుణ్ణి. ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే. కలిసి ఉండి సంతానాన్ని, వాళ్ళు బిడ్డల్ని కన్నారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, అలా వంశం తామరతంపరగా ఆచంద్రతారార్కం వెడుతూనే ఉండాలి. ఒక పక్క గురు పరంపర వెడుతుండాలి, ఒక పక్క వంశములు వెడుతుండాలి. తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు, అలా విడుతూనే ఉంటుంది. అలా విడుతూ ఉండడం అనేటటువంటి ఈ సత్సంప్రదాయానికి నాంది పలికినటువంటి మా ఆరాధ్య దైవములైన ముగ్గురు మూర్తులు ఉన్నారే, వారు సశక్తియుతులు. ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు. సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని పురుషస్వరూపాన్ని కానీ, కేవలము పురుషస్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుషస్వరూప స్పర్చలేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని, అయ్యతో కూడిన అమ్మని, వాళ్ళిద్దరినే మనం పూజ చేస్తాం. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్ల మద్ది చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శివ అంటే పార్వతీదేవి, ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ తెల్లని మల్లె తీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు. కాబట్టి ఇద్దరినీ కలిపి ఆరాధిస్తాం.